దక్షిణాది భాషలో హిందీ అన్ని భాషల్లోనూ పాపులర్ అయ్యారు. రికార్డ్ కోసం చెప్పాలంటే చాలా లాంగ్వేజ్ బెంగాలీలో పాడాను, ఒరియాలో పాడాను, ఆల్మోస్ట్ కపుల్ ఆఫ్ పంజాబీ సాంగ్స్ సాంగ్ మరాఠీలో పాడాను, కొన్ని తుళు, కొంకణి, బడగా. ఇవి బడగా అని ఒక భాష ఉంది, దానికి లిపి లేదు. మన నీలగిరి హిల్లీ రీజియన్లో ఉన్న ఒక ఆటవిక జాతి భాష, వాళ్ళలో చదువుకుని గొప్పవాళ్ళు అయిన వాళ్ళు వచ్చి లిపి లేని లంబాడి భాషలో ఏమైనా పాడారా? లంబాడీలో కూడా పాడారు. అవునా? ఒకటి పాడరు? అయ్యో అసలు గుర్తున్నా, అది చూసుకోవాల్సింది తప్ప దానికి లిపి లేదు కదా. తెలుగులో రాసుకుంటారు, తెలుగు వాళ్ళ ఇంటోనేషన్ పట్టుకోవడం కష్టం, ఎక్కువ టైం పడుతుంది. కష్టనారి బూరగల నిండా గాలీస తరత్రు అని ఏదో ఉంటుంది, ఏదో ఉంటుంది, అది రాసుకోవాలి కదా. లేకపోతే వి కాంట్ సింగ్ లైక్ వెన్ బెంగాలీ యువర్ సింగింగ్ ఏకన్ వస్తే వాళ్ళు ఏకనే రాస్తారు, మనం ఏకనే తెలుగులో రాస్తాం, బట్ ది ప్రొనౌన్స్ ఇట్ డిఫరెంట్లీ, యాక్ అంటారు. ఇవన్నీ ఒక విధమైన తలనొప్పులు అనమాట. భావం మీద కంటే కూడా భాష మీద ఎక్కువ మనసు ఉంటుంది, కాన్సన్ట్రేషన్. సో ఇట్ ఈస్ హౌ యూ వర్క్ హార్డ్ టు లెర్న్ ఇట్. కొన్నిసార్లు చాలా కష్టమైనటువంటి భాష వచ్చినప్పుడు నన్ను వదిలేండి సార్, నేను పాడలేనిది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక 10% తప్పున్నా మీరు యాక్సెప్ట్ చేసేస్తారు, బాలు పాడుతున్నాడు పర్వాలేదు అని. జనం తిడతారు రేపు పొద్దున. వై షుడ్ ఐ స్పాయిల్ సంబడీ ఎల్సెస్ అన్లెస్ ఐ వాజ్ షూర్ పాట స్థాయి కూడా నేను దానికి న్యాయం చేయగలగను. చాలా కష్టమైన క్లాసికల్ బేస్ తీసుకొస్తారంట ఒకసారి, బాలు ఏదైనా పాడగలను నా మీద నమ్మకంతో, నేను అది పాడలేనని తెలుసు. సో తెలిసినా ఒప్పుకొని పాడుతుంటే ఏదో ఒక టేక్ను కొంచెం రాకపోయినా కూడా మ్యూజిరేటర్ పోన్లే బాలు కదా అని ఓకే చేసేయచ్చు. అది పాటకు అన్యాయం జరిగింది. జనం దగ్గరికి వెళ్ళిన తర్వాత బాగోదు. అది ఇంకొక నాకంటే బాగా పాడే గాయకుడికి ఇస్తే దానికి అందమైన న్యాయం చేకూరుతుంది. అలా నేను చాలాసార్లు పాటలు నేను పాడలేనండి అని చెప్పి వదిలేసాను. ఓకే, కొన్ని వదిలేశారు. అట్లా అట్లా అసలు ఎందుకు అనిపించింది మీకు? మీరు బికాస్ ఐ న్యూ దట్ ఐ కుడ్ నాట్ డూ జస్ట్. కొన్ని రాగాలు ఉన్నాయి, ఇప్పుడు భైరవి ఇలాంటివి కష్టమైన రాగాలు, అది ఎంత కృతకంగా పాడినా మ్యాథమెటిక్స్ లా ఉంటుంది తప్ప నేను పాడితే ఓన్ చేసుకొని పాడినట్టు ఉండదు. ఇట్స్ వెరీ అన్యాచురల్ వే ఆఫ్ ఐ షుడ్ నాట్ డూ ఇట్. మీరు అసలు సంగీతమే తెలియకుండా ఇంత దూరం వచ్చామని చెప్పారు కదా, మరి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు మీరు? తెలియకపోవడం వేరు, నేర్చుకోకపోవడం వేరు అండి. బికాస్ ఐ హావ్ బీన్ లివింగ్ విత్ లెజెండ్స్ అండ్ ఐ నో హౌ దే డూ మ్యూజిక్. సో ఈ ప్రాతిపదికలో నాకు కూడా మ్యూజిక్ చేయడం అనేటటువంటి వచ్చింది. ఆఫ్టర్ బిగినింగ్ డేస్లో ఒక అసిస్టెంట్ని పెట్టుకుని స్వరం రాయమన్నవాడిని, తర్వాత నా అంతటి నేనే రాయడం మొదలెట్టాను. ఇన్స్ట్రుమెంటేషన్ అనేది నాకు తెలిసిపోతుంది, ఏ ఇన్స్ట్రుమెంట్ ఏం రేంజ్ ఉంది, ఎంత ఎక్కడ ఏ బ్యాక్గ్రౌండ్ నోట్ ఇస్తే బాగుంటుందని అనుభవం మీద వచ్చింది. దాదాపు 50 సినిమాలు చేసినట్టున్నారు కదా. 55 ఫిల్మ్స్ చేశానండి, డిఫరెంట్ లాంగ్వేజెస్, కన్నడ, తెలుగు అండ్ తమిళ్ అండ్ హిందీ కొన్ని సినిమాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాను నేను. తెలుగులో ముఖ్యంగా నాకు బాగా పేరు తెచ్చిన సినిమా మయూరి, మయూరి సినిమాకి చాలా అవార్డులు కూడా వచ్చాయి.